నే వస్తున్నాను వస్తున్నాను. అన్న వ్యాన్ అన్న లేచిపోండి, వాళ్ళు తొక్కుతారు, మీరు వచ్చేయండి. పక్కండి, సైకిల్ పక్కండి సార్. అన్న వాళ్ళ కుదిరి చెప్తాను, మీరు బయటపడండి. పక్కన పక్కన స్లో రాలియా. అందరికి నమస్కారం అండి. విశాఖపట్నం భారత్ పెట్రోలియం వాళ్ళ నిర్వహణలో ఈరోజు భూమి మీద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సైకిల్ ర్యాలీతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఏదైతే మనకి ముఖ్య వనరులు ఇంధనాన్ని మనం రక్షించుకుందాం, భారతదేశాన్ని గెలిపించుకుందాం, గో గ్రీన్ కాన్సెప్ట్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరికీ అంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి ఉద్దేశాన్ని కలిగించడం కోసం ఇంధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించేటువంటి ఒక నినాదాలతోటి మేము ఆర్కే బీచ్ దగ్గర నుంచి మేము వైఎంసీ వరకు ఈ ర్యాలీ నిర్వహించడానికి కార్యక్రమం పెట్టుకున్నాం. పేరు బీరం సుఖేష్, నేను భారత్ పెట్రోలియం టెరిటరీ మేనేజర్ విశాఖపట్నం. భారత్ ప్రభుత్వం చేత ఆర్గనైజ్ చేయబడ్డ ఈ సక్షం అనే ప్రోగ్రాం, అంటే సంరక్షణ్ క్షమతా మహోత్సవ్ అనే ఈ ప్రోగ్రాము, పెట్రోలియం ఆయిల్
కన్జర్వేషన్ని ఉద్దేశించి జరిపే ప్రోగ్రాం ఇది, కార్యక్రమం. ఇది ఒక నెల, అంటే 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు జరుపుకోవడం జరుగుతున్నది. భారతదేశంలో దాదాపు 80% మన క్రూడ్ మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతున్నది. దీనివలన ప్రతి సంవత్సరం మనకి దాదాపు 500,000 కోట్లు మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో మన దేశం నుంచి బయటకు వెళ్ళడం జరుగుతున్నది. ఈ సక్షమ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, ఈ మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే మనం క్రూడ్ పర్చేస్ చేసేదానికి ఖర్చు పెడుతున్నామో దాన్ని మనం తగ్గించుకోవాలి. దాంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు పెట్రోలియం వాడకాలు ఎక్కువ కావడంతో కాలుష్యం పెరుగుతున్నది. ఈ కాలుష్యాన్ని కూడా మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మూడో ముఖ్య కారణం ఏంటంటే మన రాబోయే తరాల కోసం ఈ పెట్రోల్ డీజిల్ ఇంకా అందుబాటులో ఉండే ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. సో ఈ మన వైజాగ్ సిటిజన్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మన జీవితంలో ప్రతి అవకాశం దొరికినప్పుడల్లా మనము ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ మనం ఆదా చేసుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇవాళ భారత్ పెట్రోలియం వారు ఇచ్చే సక్షమ్ అనే ఒక ప్రోగ్రామ్, బైసికల్ ర్యాలీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సక్షమ్ సమత మహోత్సవం అని చెప్పి వాళ్ళు కన్జర్వేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ముఖ్యంగా పబ్లిక్లో అలాగే యూజర్స్ అందరూ కూడా ఏదైతే హైడ్రోకార్బన్స్ యూజ్ చేస్తున్నారో వాటి ఉపయోగం ఏ విధంగా తక్కువ చేసుకోవాలి, రీసైకిల్, రెడ్యూస్, అలాగే రీయూస్ అనే ఒక పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి అందరూ అవలంబించాలని చెప్పి, అలాగే హైడ్రోకార్బన్స్ వాళ్ళు తయారు చేస్తున్నా కూడా బయటికి మనం యూజ్ చేసుకునే పద్ధతిలో ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా తక్కువ వినియోగించడం ద్వారా పర్యావరణానికి మనం కూడా దోహదపడతామనే ఒక విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఒక బైసికల్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ బైసికల్ ర్యాలీలో మన రిజిస్ట్రార్ గారితో పాటు మా బీపీసీఎల్ టీఎం గారితో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అందరూ కూడా ఆలోచించాలి, ఏ విధంగా నా కారణంగా కార్బన్ తక్కువ చేయగలుగుతున్న, కార్బన్ బయటికి వదలటం, కార్బన్ క్రెడిట్ ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేస్తే తన నిత్య జీవితంలో అనేక రకాల చిన్న చిన్న చర్యల కారణంగా ఆ విధంగా కార్బన్ ఎమిషన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క అవకాశాన్ని కలిగించే విధంగా ఒక మంచి పేరు సక్షమ్ అని చెప్పి ఒక పేరు పెట్టి బీపీసీఎల్ దేశంలోనే మహారత్న కంపెనీ అయిన బీపీసీఎల్ ఆయిల్ కంపెనీ ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం, మొత్తం దీంట్లో అందరు డీలర్స్ పార్టిసిపేట్ చేసి ఈ విధంగా క్రియేట్ చేయడం చాలా అవసరం. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి కర్తవ్యం, దాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.